సో నేను ఏదైనా కూడా ఇక్కడ ఈవెన్ నా దగ్గర పైసలు లేనప్పుడు నీకు తెలియదు ఏమున్నది, పండుగాడు నాకోసం నువ్వు పండు ఇద్దరు కలిసే ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి సోహెల్కి ఇట్లా ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి ఆ రోజు బయట మ్యాంగ్లో కూర్చొని అడిగినప్పుడు సోహెల్ లాస్ట్ రెండు సినిమాలు ఆడలేదు సో మేము ఫైనాన్స్ ఇయ్యామని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో నీకు తెలుసు, ఎంత తిరిగినో అప్పుడు తెలుసు. చాలా మంది మాట్లాడారు అప్పుడు, ఈడు దిగిండు పండుగాడు, ఏ నీ అమ్మ వాళ్ళ వీళ్ళని అడుగుడు ఏం సోహెల్ టెన్షన్ పడకు అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి సో అండ్ సో అమౌంట్ ఇచ్చిండు, నువ్వు పరిచయం చేసినావు వాళ్ళని పరిచయం చేసినావు. సో ఇంత నా కష్టం అంతా చూసినావు నువ్వు, ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మంచి సినిమా పండుగాడు చూసిండు, నీకు ఫోన్ చేసిండు, పండుగాడు సినిమా గురించి ఏమన్నాడు? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది రేపు అన్నాడు. అది చూసిన ఫస్ట్ హాఫ్ ఒకటే కదా ఆయన, సెకండ్ హాఫ్ కూడా చూసాడు. సో వాడు నీ ఫస్ట్ హాఫ్ చేసి చూసిన తర్వాత నీకు ఫోన్ చేసాడు, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నీకు చేయలేదు. సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చాం, ఫుల్ వాళ్ళ డాడీ కానీ మనోడు కానీ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయనకి యాక్చువల్ నిద్ర వస్తుంది, ఇది కూడా చెప్పిండు, నిద్ర వస్తున్నా కూడా పిలిచిన, నిద్ర మొత్తం పోయినాడు. నేను నిద్రపోదామని వచ్చినా, ఏం థియేటర్లో చాలా పిలుస్తున్నాడు కానీ ఫోర్స్ఫుల్గా వచ్చినా, కానీ సినిమా చూస్తున్నా నాకు మొత్తం నిద్ర అంతా పోయింది అన్నాడు ఉడ్కట్ బాలరాజు చూస్తున్నప్పుడు. సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? నేను నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి గీకి అన్నీ తీసి పెట్టేసి, నేను కానీ పాషాభాయ్ మెయిన్ ప్రొడ్యూసర్, నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన, నీకు తెలియదు ఏమున్నది, అట్లాంటి సింపుల్ పర్సన్ ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు చెప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి, ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇందాకన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని, కానీ మంచి టాక్ వచ్చేదాకా వెయిట్, అందరు అట్లా అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక 10 మంది వెళ్తే వాడు షో వేయడు, షో వేయరు. థియేటర్లో 15 మంది వెళ్తే షో వేయరు. థియేటర్లో కనీసం 25 మంది వెళ్తే వాడు షో వేస్తారు. వాళ్ళు 25 మంది నాకు కనీసం ఒక ఏరియా నుంచి 25 మంది ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి నా సినిమా చూడండి, ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో మీరు చూడండి, మీరు నచ్చితే 10 మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందుకే అడుక్కున్నా నేను అంతే, కానీ దాని కింద నెగిటివ్గా ఇష్టమైనట్టు కమెంట్లు అవి ఇవి చేస్తుంటే నిజంగా నాకు చాలా బాధ. నా అజయ్ మైసూర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, ఆయన ఇండియా వచ్చిండు, ఆయన అంటాడు సోహెల్ నాకే బాధ అనిపించింది, కింద అన్ని కమెంట్లు వస్తున్నాయి నెగిటివ్గా, ఎందుకు చేస్తున్నారు అసలు, నాకేం అర్థమైతే లేదు నీ మీద అది ఇది అని అన్నాడు. నాకు తెలియదన్నా, నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని ఏం చేయలే, నేను ఇప్పటికీ నేను లైక్ ఎవ్వరికి ఏదున్నా కూడా నీకు తెలియదు ఏమున్నది, చేస్తూ వెళ్తూ ఉంటా ఏదో ఉన్న దాంట్లో. సో ఇలాంటి టైంలో ఎందుకు నన్ను ఇంతలా ఇది చేస్తున్నారని అది కూడా బాధపడుతూ ఉంటా లోపల, కానీ ఆ బాధపడినప్పుడే నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టా లైవ్ లైక్ అందరితో షేర్ చేసుకుంటా. సో మనిషి బతికున్నప్పుడే వాడి వాల్యూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ బతికున్నప్పుడు వాడి సమస్యలు వాడు స్టేజ్ మీద ఎవ్వరు చెప్పుకోరు. ఏ హీరో నీకు అరే ఏమనుకుంటున్నా ఇజ్జది పోతుందేమో, ఐ షుడ్ షో దట్ యాటిట్యూడ్ కొంచెం ఇట్లా ఉండాలి అని, నాకు అట్లా లేను. నేను నాకు అనిపించింది నేను చెప్పినా, నాకు అనిపించింది నేను చెప్పేసిన. నేను ఎందుకు చెప్పినా, బిగ్ బాస్ ద్వారా నేను చాలామంది ఇంటికి దగ్గరైనా, నేను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఒక బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా, ఒక ఫ్రెండ్ లాగా, అరే మనోడు అని చెప్పేసి వాళ్ళ లెక్కనే ఉంటా కాబట్టి నేను దగ్గరైనా. వాళ్ళకి నా ప్రాబ్లమ్ షేర్ చేసుకున్నా నేను స్టేజ్ మీద,